హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికాలో ఇటీవల కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కడ హిందువులు, హిందూ ప్రార్థనా స్థలాలపై దాడులు గణనీయంగా పెరిగాయని ఇండో అమెరికన్ చట్టసభ సభ్యుడు శ్రీ తానేదార్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులకు వ్యతిరేకంగా సమన్వయంతోనే ఈ తరహా దాడులు జరుగుతున్నాయని, ఇది ఆరంభం మాత్రమేనని చట్టసభ సభ్యుడు శ్రీ తానేదార్ హెచ్చరించారు. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. అమెరికాలో నేడు హిందువులపై దాడులు గణనీయంగా పెరగడాన్ని చూస్తున్నా, ఆన్లైన్లో మరో విధంగా భారీ స్థాయిలో అసత్య ప్రచారం సాగుతుంది. సమన్వయంతో ఈ తరహా దాడులు జరుగుతున్నాయని అనిపిస్తుంది. దీనికి వ్యతిరేకంగా కలిసికట్టుగా ముందుకు సాగాలి, సమయం ఆసన్నమైంది, ఇందుకు నా మద్దతుంటుంది అని నేషనల్ ప్రెబ్లో హిందూ యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తానేదార్ మాట్లాడారు. కాలిఫోర్నియా, న్యూయార్క్తో సహా అమెరికా వ్యాప్తంగా ఇలాంటి దాడులు చూస్తున్నామని తానేదార్ పేర్కొన్నారు. స్థానిక దర్యాప్తు సంస్థలు విచారణ మొదలు పెడుతున్నప్పటికీ వాటిపై పురోగతి ఉండటం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు, ఎఫ్బీఐతో పాటు న్యాయశాఖ కలిసి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ ప్రార్థనా మందిరాలపై పెరుగుతున్న దాడులపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ తనతో సహా రోఖన్నా, ఇండో అమెరికన్ చట్టసభ సభ్యులు రాజా కృష్ణమూర్తి, అమీబెరా ప్రమీలా జయపాల్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కు ఇటీవల లేఖ రాశామన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. భారతీయులపై అమెరికా తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.